స్టార్ట్ చేసిర్రు అవి అక్కడ. హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన హార్వెస్టర్ వ్లాగ్స్. నేను మీ అజయ్ యాదవ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా బాగున్నా. ఏం బాగుండేమో, ఎందుకంటే నైట్ నేను మన బండికి ఏం జరిగిందో చూస్తున్నారు రీ. ఇక అది ఏంటంటే, ఇక మనం ఊహించడం జరిగింది అన్నమాట. పైన టాప్ కనిపిస్తుంది కదా, టాప్ అంతా మొత్తం తెలందాక మన ఎవడో బాడికవులు దొంగన కొడుకులు అసలు ఏం చేసిరంటే ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా అసలు ఇక నేను ఊహించడం జరిగింది అన్నమాట. అసలు మేము ఏం చేసినామో, మేము ఏం పాపం చేసినామో ఏమో అసలు ఏం అర్థమైతే లేదు. ఆ పక్క మొత్తం టాప్ అంతా ఇట్లా మన కత్తితో నుంచి కోసిరన్నమాట. ఓకే, చూద్దాం రారు ఎట్లా జరిగిందో. అసలు ఇక అసలు ఏడుపు ఒక్కటే తక్కువ చెప్పాలంటే, మేము ఇక అసలు నాకు నైట్ మొత్తం నాకు నిద్రే అవ్వట్లే. చూస్తున్నారు ఒకసారి మీరైతే కదా ఎట్లా చింపిలో ఉంటుంది. ఊళ్ళే దొంగ నా కొడుకులేదు, అది ఇంత చక్కగా ఉండదు కానీ ఇట్లా తీసుకొని పనులు చేస్తారు. అసలు ఓర్తలేరు అన్నమాట. ఎవ్వడు మొత్తం ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ఎంత కష్టపడేది అనేది ఎవ్వడు చూడడు. గీసుకోండి పనులకు దొంగ నా కొడుకులు గుద్దాల తాగచ్చి తెలంగాణకు గీసుకోండి పనులు ఉంటాయి. ఇక ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని బండ్లు ఉన్నాయో, ఇవన్నీ బండ్లు తీసుకెట్టి మన బండ్లు ఇట్లా వేయాలని ఎట్లుంది చూస్తున్నారు కదా ఎంత దారుణమో. ఫస్ట్ స్టార్టింగ్ నాకు అర్థం కాలే అసలు ఇది కొత్తదేనే, మనం అంత కొడితే ఎన్ని రోజులు అవుతుంది? ఒక 20-25 డేస్ అవుతుంది బండి తీసి, ఒక 1 మంత్ అవుతుంది అనుకో. 1 మంత్లో మనం మొన్న ఒక 15 డేస్ బ్యాక్ ఏమో ఓపెన్ చేసినాం బండి. అప్పటి నుంచి బండి నడిచే వరకు బండి రంజన కొడుకులు ఓర్తలేరు ఊళ్ళో. ఇట్లా చూస్తున్నారు కదా ఎంత ఘోరంగా అయిందో. దగ్గర చూపెడుతుంది, ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ స్టార్ట్ చేసిర్రు అక్కడ 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 ఇక్కడ కత్తి పెట్టి అసలు మంచి బ్రాండెడ్ మంచి బందోబస్తు వేయించినమాట. ఎందుకంటే మనకు చాందోలు మళ్ళీ 4-5 ఇయర్స్ లైఫ్ రావాలని. రబ్బర్ లోపల దారం దిగాలంటే తెలియదు ఎట్లా, ఇంత స్ట్రాంగ్ కత్తి తీసుకొచ్చి కోచిరో చూడు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఘోరంగా అయిందో. అసలు ఇక నేను ఇక అసలు ఎవరికి ఏం చెప్పలేకపోతాను. అసలు ఇక ఇవాళ ఏం అడుగుతాం, ఊళ్ళే దొంగ నా కొడుకులు లంజ నా కొడుకులు గిట్లుంటారన్నమాట ఊళ్ళే. ఇంత ఘోరం అంటే అంత ఘోరం చూడండి. వాళ్ళకేం తెలుస్తుంది మనం కష్టపడేది, మనము నిద్ర లేక తిండి లేక ఏం లేక మనం కష్టపడి 10 రూపాయలు అంటే రూపాయి కుప్పేసుకొని ఇట్లా బండ్లు కొనుక్కుంటే ఇట్లా ఎత్తారు లంజ నా కొడుకులు. మేము ఏదో ఆందోళన పడి మాకు ఇంత రిస్క్ తీసుకొని అని ఇట్లా కష్టపడితే మా వాళ్ళు అస్సలు వద్దన్నారు. ఇట్లా ఇట్లా ఏసుడు వద్దన్నారు. ఈ టాప్ కూడా పాత పైసలు లేవు, టాప్ పాతదే ఉండని అని మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా లేదు, నేను కొత్త బండికి కొత్త టాపు లెక్క ఉండాలని నేను కొత్త టాపు కుట్టించిన. ఇట్లా మొత్తం ఓర్వలేక ఇట్లా వేసారు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఘోరంగా అయిందో. ఇంట్లో వాళ్ళు అయితే ఇక అసలు ఏడుపు ఒకటే తక్కువ అన్నమాట. ఎందుకంటే కళ్ళతో చూస్తుంటే ఇట్లా ఖరాబ్ చేసారు బండి. ఇంకా అసలు ఇంజన్ ఏం లేకుండా ఈ బాక్స్లు ఏమన్నా ఏం ఖరాబ్ చేసారో మాకు ఇంకేం చూస్తలేదు. ఇప్పుడే అచ్చి చూసినాం అన్నమాట. చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ చేసారు, ఇక్కడ స్టార్ట్ చేసారు. అది అంటే ఇట్లా ట్రై చేసారు అన్నమాట 2-3 సార్లు. ట్రై చేసినాక ఇక్కడ కత్తి దిగింది. ఇక్కడ కత్తి దిగినాక ఏమైందంటే ఇక కొంచెం ఇక్కడ కత్తి దిగుడితే ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇక్కడ పట్టి ఉంటుంది. కత్తి దిగినాక స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళిర్రు, అక్కడికి వస్తాకి వెళ్ళిర్రు. చూస్తున్నారు కదా ఎంత ఘోరంగా ఇక్కడ ఇక్కడ మీకు డౌన్ అంత. ఇక్కడ చూడండి ఇది కూడా ఇంపిల్లు లోపల మన డస్టర్, అదే డస్టర్ ఇంపిల్లు. ఇయో చూడండి, ఇయో 2-3 సార్లు ట్రై చేసిల్లు. అంటే అంత మనం అనుకున్నంత ఈజీగానే అయితే రబ్బర్ దిగది, ఎందుకంటే కొత్తది. ఇదేమన్నా మనకు ఇంత కూడా అసలు అంటే అరిగి పలస పడుతుంది అనుకున్నా అట్లా పరగలే. ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. 2-3 సార్లు ట్రై చేసిల్లు, ఇక్కడ ఒకసారి కత్తి పడ్డది. వాని అమ్మ లంజన కొడుకులు గిట్లుంటుంది ఊళ్ళల్లో. ఒకటి ఎదగద్దు, ఒకని కండ్ల ముంగడ గిట్లుంటాయి అన్నమాట లంజన కొడుకులు దొంగన కొడుకులు. మన ఇంట్లో చక్కగా ఉండదు కానీ ఇవో గిసోంటి కథలు ఉంటాయి. దొంగన కొడుకులు మన ఇంట్లో పిల్లని చక్కగా చూసుకోరు కానీ ఇసోంటి లంజ కొడుకులు ఇట్లుంటుంది అన్నమాట. అసలు ఏం చేయాలని అర్థమైతే లేదు. ఇది అసలు నాకు నిన్న
ఇప్పటికీ కూడా అసలు ఇట్లా ముఖం కూడా కడగబుద్ధి అది టిఫిన్ కూడా ఏ బుద్ధి అయితే లేదు. ఎందుకంటే మనం ఎంత అసలు మనకు 10 రూపాయలు సంపాదించాలన్నా 10 రూపాయల వాళ్ళకన్నా సాయం చేయాలన్నా మనకి బండితోనే 10 రూపాయలు మనకి ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా ఈ బండితోనే మనం ఈ బండిని నమ్ముకున్నాక గిట్లా దొంగ నా కొడుకులు లంజ నా కొడుకులు గిట్లా కర్ర వేసినాక మనం అసలు ఎట్లా చెప్పండి మీరే. ఇక ఇగో ఫస్ట్ ఇక్కడ ట్రై చేసేళ్ళు ఇక్కడ దిగల ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇనుపది ఉంటుంది. సో ఫస్ట్ మళ్ళీ ఇక్కడ ట్రై చేసారు అన్నమాట. ఇక్కడ ట్రై చేసి అక్కడ మళ్ళీ ఇక్కడ ఇక్కడ వాళ్ళతో కాకపోతే ఇట్లా కోసిళ్ళు మళ్ళీ అక్కడ ట్రై చేసి ఇంత ఘనం ఖరాబ్ చేసారు చూస్తున్నారు కదా. మీరు కూడా ఒకసారి అయితే మీ మీ బండ్లలో కానీ ఎక్కడన్నా ఏమన్నా ఫస్ట్ ఇక మీకు పడని లంచ కొడుకులు ఉంటే మాకు కలవడతనం మాకు మనం ఇవ్వలతోనూ అందరితో మంచిగా ఉంటాం మనం ఇవ్వలతోనూ ఒళ్ళు కానీ కలవడతనం మన బండి నడుస్తుంది ఇక మంచి నడుస్తుందని ఊళ్ళే ఊరువని లంచ కొడుకులు గిచ్చుంటారన్నమాట. ఇట్లున్న ఈ సిచ్యువేషన్ అయితే మీరు కూడా దయచేసి చెప్తానా కొంచెం జాగ్రత్తగా బండ్లు అయితే మంచి మీకు అనుకూలంగా ప్లేస్లో పెట్టుర్రి. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది మనం ఈఎంఐలు కడుతున్నా అంటే ఎండల కష్టపడి తిండి లేకుంటా ఏం లేకుండా కష్టపడి మళ్ళీ ఈఎంఐలు కట్టుకుంటా మన ఫ్యామిలీని చూసుకుంటా ఇట్లా మనం బతుకుతుంటే ఊరువలే నా బాడుకవులు లంజ నా కొడుకులు ఎగ్గిస్తుండి పనులు చేస్తారన్నమాట. ఎంత ఘోరం అంటే అంత ఘోరం అసలు నేను ఊహించలేదు. నేను ఇప్పుడు ఏం చేద్దామని అనుకున్నా అంటే ఈ బండి ఇప్పుడు ఇక ఫీల్ అంటే ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినట్టే మంచిగా నీట్గా కడిగి వైరింగ్ వేసుకొని కొంచెం లైట్లు డెకరేషన్ ఇట్లా వేసుకొని ఎటన్నా బై 4-5 డేస్లో బయటికి పోదామని చెప్పిన లాస్ట్ వీడియోలో. సో ఇట్లా చేద్దామని నేను అనుకుంటే ఇగో ఇట్లా జరిగింది మనకైతే అసలు ఇక ఏదైనా ఇప్పుడు ఇట్లా ఈ ఇట్లా ఇంత గలీజ్గా పెట్టుకుని ఏదైనా బయటికి పోతే మరీ ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే టాప్ మనకి ఏంటంటే మెయిన్ సేఫ్ అన్నమాట ఇది. ఎందుకంటే నేను మనకి కరెంట్ వైర్లు ఇట్లా ఏమన్నా షార్ట్ అయ్యి ఇట్లా ఏమన్నా ఇబ్బంది అయినా కూడా టాప్ అనేది మనకు సేఫ్ అన్నమాట. చాలామంది ఏం చేద్దారంటే ఉత్తే బట్ట వేసుకుంటారు. నేను అట్లా బట్టి అంటే మామూలు క్లాత్ వేసుకుంటూ క్లాత్ గురించి కూడా క్లాత్ వేద్దామన్నా కూడా మామూలు నేను ఏమద్దాను. ఎందుకంటే బట్ మనకి ఏంటి రబ్బర్ అనేది బెస్ట్ అన్నమాట మనకి ఇది మంచి నెంబర్1 క్వాలిటీ. ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా మస్తు అంటే 4-5 టైమ్స్ ఇట్లా గీకిరు అన్నమాట రబ్బర్ దిగాలంటే 4-5 టైమ్స్ గీకి అలా దాని లోపల రబ్బర్ లోపల దారం అనేది చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట నాకు తెలుసు. ఎందుకంటే ఇది అది దిగినాక ఒక్క కాడ ఇట్లా దిగి రంధ్రం మట్టది అంటే ఇట్లా చేరుకుండా వేరు అన్నమాట. అట్లా జరిగింది. అసలు ఏం చేయాలో అర్థమైతే లేదు. అసలు ఇక బండి కాడి రావాలన్నా కూడా మన నాకు అసలు మనసు అంటే మనసు ఒప్పలేదు. అసలు ఏడుపు ఒకటే తక్కువ చెప్పుకోవాలంటే ఎందుకంటే మనం ఇంకంత కష్టపడి 4-5 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం ఇక ఇప్పుడు ఈ బండి కొన్నాక నెల రోజులకే ఇంత జరిగిందంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఓకే ఇక ఇక్కడ చూడండి ఒకసారి మీరు మంచిగా గమనించండి ఎట్లా ఎంత క్లారిటీగా తెలుస్తుందో కోసినట్టు చూడండి. అగో పట్టుకున్నా కదా నేను మామూలుగా రబ్బర్ లోపల దారం అంత ఈజీగా దిగదన్నమాట. అంత ఈజీగా దిగదంటే ఎంత పెద్ద కత్తితో అంటే మంచి షార్ప్ ఉన్న కత్తితో కోసిరన్నమాట. అట్లా తయారయ్యారు ఊళ్ళలో లంజ కొడుకులు వాళ్ళు లంజ కొడుకులు అసలు ఊహించలేక కథ అయిందన్నమాట. సో చూసిర్రు కదా ఎంత ఘోరంగా కోసిర్రో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ఎందుకంటే అసలు ఊహించలేదు నేను ఇంత ఘోరంగా అవుతుందని. చాలా బాగా అనిపిస్తుంది నియంగా చెప్పాలంటే. ఎందుకంటే ఏడుపు ఒక్కటే తక్కువ ఉండదు. ఎందుకంటే మనకి ఏంటంటే బండి మనకు నాకు కావాల్సిన బండి బండి అంటే ఎంత ఇష్టం అంటే ఇక అది చెప్పలేనన్నమాట. నాకు ఈ బండి లేకపోతే అసలు నాకు అసలు మనసులో పట్టదు. ఎందుకంటే అంత ఇష్టం అన్నమాట నాకు ఈ బండి అంటే. ఎంత మీరు చూసారు కదా ఎంత కష్టపడైనా ఎంత రిస్క్ తీసుకునైనా అయ్యో మన బండి నడతలేదు 2 వీల్ అయిపోయిందని 4 వీల్ నేను ఇష్టం కొద్దీ చేయించుకుంటే లంజ కొడుకులు ఓరువ లేక ఇట్లా చేసారు అన్నమాట. ఇదే కాదు ఇవాళ టాప్కి వచ్చి రేపు ఏదన్నా అయ్యవచ్చు కానీ మరీ ఇంత ఘోరమా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ఏంటంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నా మీరు కూడా నన్ను బండి పెట్టేకాడ అన్ని లాకులు వేసుకోండి. ప్రతి ఒక్క లాక్ వేసుకోండి. మీకు సేఫ్ ఉన్న ప్లేస్లో అయితే బండి పెట్టుకోండి. ఎందుకంటే ఇంత ఘోరం అంటే అంత ఘోరం నేను అస్సలు ఊహించలేదు.
అసలు ఈ బండికాడి కూడా రాబోద్ది లేదు, ఎవరన్నా చూస్తే కూడా అంత మన పాత బండి లెక్క అయిపోయిందన్నమాట. ఇది మళ్ళీ ఇప్పుడు ఇది గుట్టియాలన్నా కూడా ఇప్పుడు మాకు టైం లేదు. ఇప్పుడు ఎందుకంటే 3-4 డేస్లలో బయటికి పోయేది ఉన్నది, అంటే ఇప్పుడు మనకు ఫీల్ వచ్చిందన్నమాట. ఏం చేయాలని అర్థమైతే లేదు. అస్సలు అబ్బా నరకం అంటే ఏంటంటే ఇట్లున్నదన్నమాట. వీళ్ళ ఊళ్ళో దొంగ నా కొడుకులు ఇసుంటి పని చేసిన వాడికి ఇవ్వడం దొరకాల, కానీ వాడిని అయితే మామూలుగా అస్సలు ఉండదు ఇక వానికి, టార్చర్ ఉంటుంది దొంగ నా కొడుకులు. ఓకే ఫ్రెండ్స్, ఇక మీరైతే మీ బండ్లలో అయితే చాలా కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే మన కష్టపడేది మనం ఎంత కష్టపడదనేది మనకు తెలుస్తుంది. అర్థమైందా? ఎందుకంటే వానికేం తెలుస్తుంది మనం ఎంత కష్టపడదనేది. తిండి లేక, ఏం లేకుండా, నిద్ర లేకుండా, ఎండకు, దుమ్ముకు, అన్నిటికీ ఓర్చుకొని 10 రూపాయలు వస్తే 5 రూపాయలు ఈఎంఐ కట్టుకుని 5 రూపాయలు మనం మన ఇంట్లోకి చూసుకుంటాం మనం. ఇట్లుంటానమాట ఈ ఓర్వలేని కళ్ళు, ఓర్వలేని లంజ వడుకులు. సో దీన్ని ఏం చేయాలనేది నాకు ఏం అర్థమైతలేదు. కింద కామెంట్ చేయండి, కామెంట్లు చదువుకుంటా నేను దాని ప్రయత్నం చేస్తా. నాకు ఎట్లా నా ఆలోచన ఎట్లున్నది అని అంటే, ఇటు సైడ్ మొత్తం బటన్లు తీసి, బటన్లు తీస్తే ఏంటంటే కొంచెం దగ్గరికి వస్తుంది, దగ్గరికి వస్తే దీనికి కుట్టి అంటే చెప్పులు కుట్టే దారం ఉంటుంది కదా, దాంతో కుట్టి ఎంసీలు అంటే మన ఐసోలేషన్ అన్న ఏదైనా పెట్టి మీకు వెళ్ళి ట్యూబ్ ఇట్లా చూడదాం అతికిద్దామని అనుకుంటాను. ఎంత పెట్టినా అది ఏం పెట్టినా, ఎందుకంటే మనం చెట్లలోకి వెళ్ళిపోతాం, కట్టెలు అంటే పెద్ద పెద్ద కట్టెలు లాక్తాయి, కొమ్మలు లాక్తాయి, ఎంత పెద్ద ఏం చేసినా కూడా అస్సలు ఉండేది అనమాట, పోతుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం చేయలేము, ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఇది మొత్తం తీయాలంటే ఇప్పుడు అంటే తీసి కుట్టియాలంటే మళ్ళీ మనం ఇక్కడ మాకు దగ్గర ఏ అంటే తీయలేము అంటే ఆ కరీంనగర్ అన్న మనకు దగ్గర కరీంనగర్ అన్న అక్కడికి వెళ్ళి జల్లి తీసి కుట్టి మళ్ళీ వేరే బట్ట అంటే కొత్త రబ్బర్ కుట్టిస్తాం, కానీ ఇక్కడికి రావాలన్నా అంటే క్రేన్ మిషన్ కావాలి, అంత కొంచెం ఇక ఇబ్బంది అన్నమాట. అసలు ఏం చేయాలని అర్థం అవుతుంది. మనం కష్టం చేసేది అనేది మనం ఎంత కష్టపడతానో, మనం ఎంత మనం ఎక్కడ డబ్బులు తెస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. ఆ ఇసోన్లు అంజోడుకులో తెలియదు అనమాట, ఎందుకంటే ఈ ఎంత కష్టపడితే మనకి ఇంత పెద్ద అంటే మనం అయితే డబ్బులకే వచ్చింది వెనకైతే ఎత్తుకోవాలి కదా. అసలు ఆ లంజోడుకులకి ఏంటంటే మనకు తెలియదు అనమాట, ఇది కష్టపడే కష్టం అనేది తెలియని, కష్టం తెలియని లంజోడుకులు ఈ మంచి కష్టం చేసే లంజోడుకులు అంటే కష్టం విలువ తెలిసినప్పుడు ఇలాంటి పని చేయడు. కష్టం ఏం తెలియని వాళ్ళు మొత్తం చిల్లర నా కొడుకులు అంటే చిల్లర్లు అయితే మన ఇంట్లో చక్కగా ఉండేది, మన పిల్లలు పిల్లలు వాళ్ళకి రూపాయి కట్టం చేసే లంజ వడుకులకు ఇట్లాంటి ఆలోచన అనమాట. మనకు కష్టం చెప్తే బతకడలు, మన కష్టం విలువ వెళ్తుంది కాబట్టి మనకు ఇవో ఇట్లా ఇవో ఇచ్చిన లంజ వడుకులతో ఊళ్ళో ఇచ్చుంటాను అన్నమాట లంజ వడుకులు. ఓకే, ఇక మొత్తానికైతే ఇక ఏం చేద్దాం అనేది అయితే చూద్దాం. ఇక ఇది ఏం చేద్దాం అనేది అయితే నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. ఓకే, మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.